ఫ్రెండ్స్, నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మగవారికి అత్యంత బలవర్ధకమైనటువంటి ఒక ఔషధం గురించి తెలుసుకుందాం. మనకు చాలా వరకు నల్లతుమ్మ, ఈ నల్లతుమ్మ తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతి గ్రామంలో చాలా చోట్ల కనిపించే చెట్టు ఈ నల్లతుమ్మ. ఈ నల్లతుమ్మ మనకు ఎన్నో విధాలుగా చాలా బాగా ఉపయోగపడుతుంది. మిక్కిలి మగవారికి ఇది చేసే మేలు అంతా ఇంత కాదు. కాబట్టి దీని యొక్క ఔషధి గుణాన్ని పురుషుడు తన బలానికి ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ నల్లతుమ్మ బంకను సేకరించాలి. ఈ బంక మీకు దొరకనట్లయితే, దానికి కాటు పెట్టినట్లయితే దానిలోంచి బంక రావడం జరుగుతుంది. అలా కూడా మీరు సేకరించవచ్చు. అయితే ఈ సహజంగానే రోడ్ల వెంట మీరు పోతూ ఉన్నట్టయితే, కొద్దిగా గమనించినట్లయితే కొమ్మల మధ్యలో చీరికల నుంచి ఈ బంక రావడం ఎక్కువగా ఉంటుంది. కనుక మీరు కొద్దిగా పసిగట్టి ఈ బంకను సేకరించి ఆ బంకతో చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఆ బంకని చిన్న చిన్న ముక్కలుగా చేసి నలగొట్టి కొంచెం ఆవు నెయ్యిలో వేయించి దాన్ని దంచి జల్లెడపట్టి దానిలో సమానంగా పటకబెల్లం పొడి కలిపి నిల్వ ఉంచుకోవాలి. ఈ పదార్థాన్ని రోజు 2 పూటల 1 చెంచా మోతాదుగా అరచేతిలో వేసుకొని కొద్ది కొద్దిగా చప్పరించి తింటూ ఉంటే స్త్రీ మరియు పురుషులలో దేహశక్తి, రతిశక్తి విపరీతంగా పెరుగుతాయి. పురుషుల్లో అయితే మిక్కిలి బలం, నరాలకు మంచి పటుత్వం, అలాగే వీరశక్తి కూడా అధికంగా పెరుగుతుంది. అలాగే శరీరాలు కూడా దృఢంగా గట్టిగా అవడం జరుగుతుంది. అయితే ఇది తినే ముందు పులుపు నిషేధించడం చాలా వరకు మంచిది. అయితే చాలా వరకు మీకు ఒకవేళ ఈ బంక దొరకనట్లయితే ఆయుర్వేదిక దుకాణాలకు వెళ్ళినట్లయితే వాళ్ళని అడిగినా కూడా మీకు ఈ బంకని ఇవ్వడం జరుగుతుంది. దాన్నైనా తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి మీరు ఈ ప్రయోగాన్ని ఆచరించి మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరో ప్రయోగంతో మేము ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.